హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు వీడియో పాలకూర పప్పు. దీనికోసం పాలకూర పెద్ద కట్టెలు 3, పెసరపప్పు చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ పెసరపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. టీ గ్లాస్తో పెసరపప్పుని కొద్దిగా నీళ్ళు వేసి కడుక్కోవాలి. వేడి కుక్కర్లో నీళ్ళు వేడైన తర్వాత ఈ పెసరపప్పు అందులో వేసి ఉడకనివ్వాలి. అందులోనే పసుపు, కట్ చేసిన ఆనియన్, కారం, కట్ చేసిన పాలకూర మొత్తం ఈ కుక్కర్లోనే పెట్టేయాలి. ఈ పాలకూర పెద్ద కట్టలు 3 కట్టలు కట్ చేసుకున్నాము. ఈ పాలకూర అందులోని వెల్లుల్లి, చింతపండు కానీ టమాటా కానీ ఏదైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఈ పప్పును ఒకసారి వెనుక్కోవాలి. అందులో సరిపడినంత సాల్ట్ వేసి ఆకు పప్పు మొత్తం ఇలా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా త్వరగా ఈ పెసరపప్పు పాలకూర రెడీ అయిపోతుంది. మరలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపుకి రెడీ చేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ లైట్గా దంచి పోపులో వేసుకోవాలి. ఇవి ఆనియన్ మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఈ పెసరపప్పు పాలకూర పెసరపప్పులో ఈ పోపు వేసి ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే ఇంగువ స్మెల్ వస్తుంది. చూసి వేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఈ పాలకూర పెసరపప్పులో వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైసు, చపాతీకి ఈ కర్రీ బాగుంటుంది. సంగట్లోకి కూడా ఈ పాలకూర పెసరపప్పు కర్రీ బాగుంటుంది. మరలా స్టవ్ మీద ఒకసారి పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి. పులుపు సరిపోకపోతే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైసు, చపాతీ సంగట్లోకి ఈ పాలకూర పెసరపప్పు కర్రీ బాగుంటుంది.